విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. మనకందరికీ తెలుసు, మన నిజామాబాద్ కార్పొరేషన్ నో టు ప్లాస్టిక్ అని అంటుంది. మరి ఆ ప్లాస్టిక్ వినియోగం మ్యాక్సిమం మన నిజామాబాద్ కార్పొరేషన్లో తగ్గించాలని ఉద్దేశంతో మన మున్సిపల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. కనుక మన నిజామాబాద్లో మన ప్రజలకు కూడా వాళ్ళతో పాటు మన విశ్వ డిజిటల్ కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ మాత్రం కరగదనే అంశంతో, ఆ నినాదంతో మా విశ్వ డిజిటల్ కూడా మా మున్సిపల్ కార్పొరేషన్తో టైఅప్ అవుతున్నాము. మరి దీనికి సంబంధించి మనం ప్రస్తుతం నిజామాబాద్లోని మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సమాజంలోని యొక్క పౌరులు కనుక, వారి రెస్పాన్సిబిలిటీస్ అనే ఏంటి, మరి ఈ సంవత్సరం మన మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమంలో వాళ్ళు ఎలా పాల్గొనబోతున్నారే అంశాన్ని మనం తెలుసుకుందాం. నా పేరు బాలవంశీ అండి, నేను మేఘనా కాలేజీలో స్టూడెంట్ని. ఐ టు సపోర్ట్ బ్యానింగ్ ద ప్లాస్టిక్ బికాస్ ఇక్కడ మన దగ్గర బేసిక్ వేస్ట్ డిస్పోజలే సరిగ్గా లేదు. డెఫినెట్లీ బ్యానింగ్ ప్లాస్టిక్ విల్ హెల్ప్ అస్ ఇన్ గివింగ్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ గుడ్ లైఫ్. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది బ్యానింగ్ ద ప్లాస్టిక్ టు సేఫ్ గార్డ్ ద ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి. సో మనం లెట్ సపోర్ట్ ద గవర్నమెంట్ ఫర్ బెటర్ టుమారో. నేను ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాను, నేను కూడా స్టూడెంట్ని. ప్లాస్టిక్ బ్యాన్ చేయడం అంటే ఒక మంచి స్టెప్ అన్నమాట. యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే అది మన ఎనిమల్స్కి ఎన్విరాన్మెంట్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏ ఫిష్ చాలా వరకు చెరువులు గిరువులు అనుకుంటే అన్నీ ప్లాస్టిక్ రెండు ఉంటాయి. ఇది కానీ తీసుకొస్తే స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇట్ సపోర్ట్స్ ది ఎన్విరాన్మెంట్ అండ్ అస్. డెంటల్ కాలేజ్లో స్టూడెంట్ అండి. ప్లాస్టిక్ బ్యాన్ చేయడం ఇది ఖచ్చితంగా ఉండాలండి, నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను. నా పేరు సతీష్ కుమార్ అండి, నేను ఇక్కడ హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక మంచి ప్రాపర్ స్టెప్ తీసుకున్నదండి ప్లాస్టిక్ బ్యాన్ అనేది. మనం ప్లాస్టిక్ చూస్తున్నామండి రోడ్ల పక్కన పోతుంటే అటువైపు ఇటువైపు. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గ్రేట్ స్టెప్ అండి, ఇది చాలా అసలు మెచ్చుకోవాలి దాన్ని. కానీ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తేనే కుదరదండి పని. ఓన్లీ ఇప్పుడు నాకు తెలిసి నిజామాబాద్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 4 lakhs 5 lakhs ఉంటుందండి. అలాంటప్పుడు జస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో అరౌండ్ 25,000 మెంబర్స్ అని వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సిటీ మొత్తం క్లీన్ చేయాలంటే కుదరదు. సో ఎవ్రీ ఇండివిజువల్ ఒక స్టెప్ తీసుకోవాలి అరౌండ్ దెమ్సెల్స్, దే షుడ్ మెయింటైన్ ద క్లీన్నెస్. ఓకే, సో అలా చేస్తే ఏమవుతుందంటే అరౌండ్ సరౌండింగ్ అనేది మన సరౌండింగ్ బాగుంటుంది. మన సరౌండింగ్ బాగుంటే మనం బాగుంటాం ఆటోమేటికలీ, మన నిజామాబాద్ అనేది బాగుంటుంది. సో దేర్ ఇస్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఐ రియలీ కంగ్రాట్స్ దెమ్ ఫర్ టేకింగ్ సచ్ గ్రేట్ స్టెప్. అండ్ నేనేం కోరుకుంటున్నానంటే దే వర్క్ హార్డ్ టు ఫుల్ఫిల్ దేర్ డిసిషన్. మేఘనా డెంటల్ కాలేజ్లో స్టూడెంట్ని. ఐ టు సపోర్ట్ బ్యానింగ్ ద ప్లాస్టిక్. హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలంటే ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్ బ్యానింగ్ ఆఫ్ ప్లాస్టిక్. అంతే, నేను మేఘనా డెంటల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఐ సపోర్ట్ బ్యానింగ్ ప్లాస్టిక్ బికాస్ ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు డిగ్రేడ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ వేస్ట్. దిస్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఐ సపోర్ట్ బ్యానింగ్ ప్లాస్టిక్. ఎక్కడ చూసా లైక్ మొత్తం ప్లాస్టిక్ అది. దీనివల్ల లైక్ క్యాటిల్ యానిమల్స్ కూడా ఇట్లానే వాళ్ళు కూడా పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతున్నారు. సో ప్లాస్టిక్ అనేది కొద్దిగా బ్యాన్ చేస్తే బెటర్. సపోర్ట్ టు బ్యాన్ ప్లాస్టిక్, అది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది అండ్ ఈవెన్ హెల్త్ ఎవరికైనా, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్కి, బర్డ్స్కి, ఎవ్రీథింగ్. మన రెయిన్ పడితే కూడా సాయిల్లో వాటర్ ఇంకాలి అంటే మన ప్లాస్టిక్ వల్ల అది అవ్వట్లేదు. డిస్పోజల్ కూడా బాగాలేదు. సో ఐ సపోర్ట్ టు బ్యాన్ ప్లాస్టిక్ అండ్ బెటర్ గో ఫర్ అ జూట్ బ్యాగ్, ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్. నిజామాబాద్ నగర ప్రజలందరికీ మేఘనా దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ నుంచి అభినందనలు. అలాగే ఈ సే నో టు ప్లాస్టిక్, కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అనే నినాదంతో ముందుకొచ్చి ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నటువంటి విశ్వ డిజిటల్కి కూడా నా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా మాట్లాడాలంటే ఐన్స్టీన్ ఒకసారి చెప్పినట్టు తను కనుక్కునే టెక్నాలజీతోనే మనిషి తను అంతమైపోయే ప్రమాదం పొంచి ఉందని ఏదైతే చెప్పాడో, అలాగే ఈరోజు మానవాళిని పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యలలో ఈ ప్లాస్టిక్ యొక్క పొల్యూషన్ అనేది చాలా ముఖ్య కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
ఈరోజు చాలా దేశాల్లో ఈ ప్లాస్టిక్ని వాడడం వల్ల ప్లాస్టిక్ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వాడి పాడేసిన వస్తువుల వల్ల ఎన్నో జంతువులు ఎన్నో పక్షుల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరియు ప్రతి మనిషి తనకు తెలియకుండానే ఎన్నో వస్తువుల ద్వారా ఎన్నో విషయాల ద్వారా ఈ ప్లాస్టిక్ని ప్రతిరోజు వాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ తయారు చేయడానికి కారణం ఏంటంటే తక్కువ ధరలో ఆ ప్లాస్టిక్ తయారవుతుంది, తర్వాత ఎక్కువ రోజులు ఆ ప్లాస్టిక్ ఉంటుంది అనే కాన్సెప్ట్తో ప్లాస్టిక్ని కనుక్కోవడం జరిగింది. కానీ ఈ ప్లాస్టిక్ ఇతర పదార్థాల లాగా భూమి లోపల తొందరగా డిగ్రేడ్ అవ్వదు, అంటే కరిగిపోదు. దీనివల్ల ఈ భూమి యొక్క సమతుల్యం తగ్గి భూమి యొక్క సమతుల్యం దెబ్బతిని ఈ ప్లాస్టిక్ భూమి యొక్క పొరలలో లోపల ఉండిపోయి వాతావరణం మొత్తం చెడిపోతుంది. అంతేకాకుండా ఎన్నో పక్షులు జంతువులు ఈ ప్లాస్టిక్ వస్తువులని తినడం వల్ల లేదా వాటిలో ఇరుక్కోవడం వల్ల వాటి గొంతులకు తట్టుకోవడం వల్ల ఎన్నో పక్షులు జంతువులు చనిపోతున్నాయి. మనము మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే ప్రాణులకు కూడా జీవించే అవకాశం కల్పించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి తన స్వార్థానికి ఈ ప్లాస్టిక్ని డెవలప్ చేసుకొని వాతావరణాన్ని మొత్తం దెబ్బతీయడమే కాకుండా ముందు తరాలకు ఈ భూమి మీద సుఖంగా నివసించే అవకాశాన్ని కాకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్తో పాటు మన ఆహారం కూడా మన ప్లాస్టిక్లో కలిసి వాటి ద్వారా కొన్ని కెమికల్స్ మన శరీరంలోకి పోయి అవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ బయోడిగ్రేడబుల్ ఏదైతే ప్లాస్టిక్ ఉందో, డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఏదైతే మనం వాడతామో, ప్రతిరోజు హాట్ టీ కానీ లేదంటే బిర్యానీ కానీ ఇట్లాంటివి ప్లాస్టిక్ వస్తువులలో ప్యాక్ చేసుకొని వస్తే ఆ ప్లాస్టిక్ కరిగిపోయి వేడికి తినే వస్తువులలో మన శరీరంలోకి పోయి ఫ్యూచర్లో మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత మంచి అవకాశాన్ని మన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మన ప్రియతమ ఎంపీ కవిత గారు, తర్వాత మన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు మన నిజామాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా అంటే సే నో టు ప్లాస్టిక్ ఇన్ నిజామాబాద్ అనే మంచి ఉద్దేశంతో ఈ పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి సహకారం అందించడం మన పౌరులందరి బాధ్యత. అదేవిధంగా మా మేఘన దంత వైద్య కళాశాలలో కూడా ఈరోజు నుంచి మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. మా విద్యార్థులందరికీ, ఇక్కడ చదివే దంత వైద్య విద్యార్థులందరికీ ఈ ప్లాస్టిక్ యొక్క ఏదైతే నష్టం జరుగుతుందో దాని మీద మంచి అవగాహన కల్పించి మేఘన దంత వైద్య కళాశాలలో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా మా విద్యార్థులందరూ నగరంలోని ప్రజలకి కావలసినటువంటి ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో పాల్గొనడానికి మా ఉత్సాహవంతులైన విద్యార్థులందరూ తయారుగా ఉన్నారు. సో ఈ మంచి అవకాశాన్ని మనం మన ముందు తరాలకి ఈ భూమిని మంచిగా తయారు చేసి వాళ్ళకు అందించే బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ఈ పిలుపుని అందరూ సద్వినియోగం చేసుకొని తమ వంతు సహకారాన్ని అందించి ఈ కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అనే విశ్వ డిజిటల్ ఏదైతే క్యాప్షన్తో వచ్చిందో దాంట్లో చాలా అర్థం ఉంది. దాన్ని అందరూ అర్థం చేసుకొని మన నిజామాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేయడానికి మీరందరూ సహకరించాలి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అవర్ కాలేజ్ ఫర్ ఇన్ ది యాజ్ పార్ట్ ఆఫ్ ది క్యాంపెయిన్ అగెనెస్ట్ యూజింగ్ ప్లాస్టిక్స్. నిజామాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా చక్కటి ప్రోగ్రామ్ టేకప్ చేశారు. ఇది ప్రజలందరికీ కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఎకాలజీని మెయింటైన్ చేయడం కోసము ప్లాస్టిక్ నిషేధించమనేది చాలా మంచి పని. దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టిన మున్సిపాలిటీకి, నిజామాబాద్ మున్సిపాలిటీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా మా మేఘన డెంటల్ కాలేజీ విద్యార్థులతోటి, స్టాఫ్ మెంబర్స్ తోటి ఒక ఉద్యమం ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీకు అందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి, ఇది భూమిలో కలిసిపోదు కాబట్టి దీనివల్ల చాలా అనర్థాలు ఎదుర్కొంటున్నారు ప్రజలే కాకుండా జంతువులు కూడాను. ఇది ఎక్కడ వేసిన ప్లాస్టిక్ అట్లనే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అది డిగ్రేడ్ అయిపోకుండా మట్టిలో కలిసిపోకుండా అలాగే ఉండిపోవడం వల్ల కలిగే అనర్థాలు చాలా ఉన్నాయి. దీని గురించిన మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా మంచి శుభ సూచకము. ఇందులో ప్రజలు కూడా తమ యొక్క బాధ్యతగా దీన్ని గుర్తించి ఎవరికి వాళ్ళు ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయడం చాలా మంచిది. ఎంతసేపు గవర్నమెంట్ చేపట్టిన వాళ్ళ గురించి మనకు ప్రెజర్ రావడం అని కాదు, ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని
ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గుర్తించి ఎవరి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకునేటట్టుగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నష్టాన్ని కలుగజేయకుండా ప్లాస్టిక్ని అబ్యాండన్ చేస్తే చాలా మంచిదని మా ఉద్దేశం. డాక్టర్స్ చాలామంది చెప్తూనే ఉంటారు ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయనేసి. ఈ దీనివల్ల ఏంటంటే మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇదే కాకుండాను ముఖ్యంగా జంతువులకైతే మనం చాలాసార్లు మనము చాలా మీడియా కవరేజ్ చూస్తుంటాము. ఎన్నో జంతువులు ఈ ప్లాస్టిక్ను ఆహారంలాగా తీసుకొని సంచులను ప్లాస్టిక్ మెటీరియల్స్ను అది లోపల ఎట్లాగో డైజెస్ట్ కాదు. డైజెస్ట్ కాకపోవడం వల్ల కంప్లీట్గా అట్లాగే మొత్తము అక్యూములేట్ అయిపోయి స్టమక్లో దానివల్ల ఎన్నో రకాలైన జబ్బులతోటి చనిపోతున్నాయి జంతువులు కూడా. సో మనము ఇంత అన్యాయంగా వాటిని చంపేస్తున్నామని ఒకసారి బాధ అనిపిస్తుంటుంది. చాలా మనం వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటాము, ఒక అనిమల్ యొక్క సర్జరీ చేసి పొట్ట ఓపెన్ చేస్తే దాని స్టమక్లో ఎంత మెటీరియల్ ఎంతెంత మెటీరియల్ ప్లాస్టిక్ అనేది అట్లాగే జామ్ అయిపోయి ఉంటుంది మనం చూస్తున్నాము. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఇట్లాంటివి కొన్ని కనుక మనం చూపించగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రజలకు కూడా అందరికీ ఆ వీడియో క్లిప్పింగ్స్ అట్లాంటి నష్టాలు ఏ విధంగా జంతువులు కలుగుతున్నాయనే విషయము ప్రజలకు కొంచెం మనం తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. ఇందులో భాగంగానే అది కూడా మీరు కనుక కొన్ని టేకప్ చేస్తే కొన్ని ఫొటోస్ అన్నా కనీసం డిస్ప్లే చేయడము, కొన్ని వీడియోస్ అన్నా డిస్ప్లే చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రజలు గుర్తిస్తారు. ఎవరికి కూడాను వేరే వాళ్ళకి నష్టం కలిగించాలనే కోరిక ఉండదు ప్రజలకు, ఏదే అంటే జంతువులకు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానివ్వండి. సో ఆ నష్టం యొక్క దీన్ని మనం కనుక ప్రజలకు గుర్తు చేయగలిగితే చూపించగలిగితే అవేర్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దానివల్ల కలిగి ప్రజలకు ఏ జబ్బు మొదలు మనకు ఎయిడ్స్ గురించి కానివ్వండి, ఇంతకుముందు వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కానివ్వండి, అన్నీ కూడాను దానివల్ల కలిగే లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి. లాభ నష్టాలు వివరిస్తే ఆటోమేటిక్గా ప్రజలు దాని గురించి వాటంతట వాళ్ళకే చైతన్యవంతులు అవుతారని నా ఉద్దేశం. మనం చూసాం కదా ప్రస్తుతం మెగ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో స్టూడెంట్స్ వాళ్ళు నో టు ప్లాస్టిక్ అనే నినాదంతో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని వాళ్ళు చెప్పినారు మనం తెలుసుకున్నాము. ఈ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రిన్సిపల్ డీన్ వాళ్ళ తరపు నుంచి కూడా ఒక నినాదం ఇచ్చింది ఏంటిదంటే వారి క్యాంపస్లో మ్యాక్సిమం ప్లాస్టిక్ అనే అంశం లేకుండా చూడడానికి వాళ్ళు మ్యాక్సిమం ప్రయత్నిస్తామనే ఒక ప్రామిస్ని మనం ఇచ్చినారు. మన నిజామాబాద్లో ఉన్నటువంటి షడిషల్ చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఆ మార్పు మనలో రావాలి, సమాజంలో మార్పు రావాలంటే మనలో నుంచి ఒక్కొక్కరి మనసులో ప్లాస్టిక్ అనే అంశం తీసేయాలి, మన జీవితంలో నుంచే తీసేయాలనే అంశాన్ని గుర్తించాలి. సో ఇంతటితో మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి మరొకసారి గుర్తు చేస్తున్నాం, కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ మాత్రం కరగదు. కనుక మీరు కూడా ప్లాస్టిక్ కరగదు అనే అంశాన్ని గుర్తించుకొని నో టు ప్లాస్టిక్ అని చెప్పాలని మనం కోరుతున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. సుప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్ లితో సైనింగ్ ఆఫ్ విత్ కెమెరా పర్సన్ అవినాష్.